वेलकम बैक टू अवर चैनल शेखर राजी व्लॉग। ఈ రోజండి 1 కేజీ చికెన్ తో నేను దమ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది తయారీ విధానం మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి। 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి। పసుపు వేసుకోవాలండి, ముందు కారం కూడా వేసుకోవాలండి। కారం అనేది నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి। కారం వేసుకున్నాం కదండి, ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి। తగినంత సాల్ట్ అనేది మనం వేసుకోవాలండి। ఒకసారి అయితే మనం కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత నేను మీకు చూపిస్తానండి। నేనైతే వేసిన ఇంగ్రీడియన్స్ తో కలిపేసుకున్నాను కదండి, మనం ఇప్పుడు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడు బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను దీనిలో। ఆల్రెడీ నేను ముందుగా మన బ్లాగ్ లో ఒక బ్లాగ్ లో చెప్పానండి బిర్యానీ పౌడర్ అనేది ఎలా చేసుకోవాలని। అదైతే ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నానండి। ఒకసారి అంతా మళ్ళీ మనం కలుపుకోవాలండి, ఆ తర్వాత ఏం వేయాలనేది చెప్తానండి। ఎందుకంటే ముందుగా అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి, కారం అది పట్టదన్నమాట। అందుకే ఇప్పుడు నేను కారం ఇవన్నీ కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ పౌడర్ అనేది వేసుకున్నాను కదండి। ఒకసారి కలుపుకున్నాక నేను మళ్ళీ నెక్స్ట్ ఏం వేసుకోవాలనేది అయితే మీకు నేను చూపిస్తానండి। ఇప్పుడు పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలండి, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి, టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి। టమాటో కూడా యాడ్ చేసుకున్నాం కదండి, ఒకసారి అంతా నేను మిక్స్ చేస్తానండి। ఇప్పుడు మనం లాస్ట్లోని పెరుగు అనేది యాడ్ చేసుకోవాలండి, పెరుగు కూడా ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి। పెరుగు అనేది కూడా వేసి ఒకసారి అంతా మనం మిక్స్ చేసుకోవాలండి। పెరుగు అనేది కూడా వేసి నేను అంతసారి మిక్స్ చేస్తాను కదండి, ఇప్పుడు లాస్ట్లో మనం దీనిలో ఆయిల్ అనేది వేసుకోవాలండి, తగినంత ఆయిల్ అండి। లాస్ట్లో నిమ్మకాయ అనేది కూడా మనం పిండుకోవాలండి, నిమ్మకాయ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలండి। నిమ్మకాయ అనేది మనం పిండుకొని ఒకసారి అంతా మనం మిక్స్ చేస్తాం కదండి, ఇప్పుడు ప్లేట్ అనేది దీనిలో పెట్టి హాఫ్ అన్ అవర్ అనేది పక్కన పెట్టుకోవాలండి। నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మీకు చూపిస్తానండి। నేను దమ్ బిర్యానీకి అంటూ నార్మల్ రైస్ తీసుకున్నానండి, 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి। అవి నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి, ఇప్పుడు వాటర్ అనేది తీసుకున్నానండి। 4 యాలకులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు ఒకటండి, ఇవి నేను మొత్తం ఇప్పుడు రైస్ ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి దానిలో అయితే నేను వేసుకుంటున్నానండి। తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి, కొత్తిమీర అనేది కూడా యాడ్ చేస్తున్నానండి, తీసానండి। ఇప్పుడు నేను స్టవ్ మీద అనేది పెట్టుకుంటున్నానండి, ఇది పెట్టుకున్నాం కదండి, ఇది ఎలా అవుతూ ఉండగానే మనం రైస్ కూడా ఆల్రెడీ పక్కన పెట్టుకున్నామండి, అది కూడా చూపిస్తానండి మీకు నేను। ఇక్కడ రైస్ అనేది కూడా 50% వరకు కుక్ అవ్వాలండి, కుక్ అయిన తర్వాత చూపిస్తాను మీకు నేను అనేది విధంగా కుక్ అవుతుంది కదండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందామండి। దాని తర్వాత ఇప్పుడు మనం చికెన్ అనేది ముందుగా మనం ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టాం కదండి దానిలో ఇప్పుడు వేసుకుందామండి, వేసుకున్నాం కదండి, ఇప్పుడు దీని మీద కొత్తిమీర అనేది వేసుకోవాలండి। నేనైతే దీని మీద ఫుడ్ కలర్స్ అనేది కూడా కొంచెం వాటర్లో కలుపుకొని అయితే వేసుకున్నానండి। ఇప్పుడు మనం దీని మీద ఆవర్ అనేది బయటకు వెళ్ళకుండా ప్లేట్ పెట్టేసుకున్నాక నేను మీకు చూపిస్తానండి। చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసి నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి। ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి, ఈ విధంగా అనేది వస్తుంది కదండి ఆనియన్స్తో రైతాతో నేను సర్వ్ చేసుకుంటున్నానండి। ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి। మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్।